హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే స్వేచ్ఛా గళానికి నోబెల్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, ఏదైతే మనకి నోబెల్ అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి శాంతిలో అంటే పీస్కి సంబంధించి సో మనకి అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకే ఒక మహిళ అనేది అంటే ఒకే ఒక మహిళకు సో ఈ సంవత్సరం అనేది అవార్డు రావడం జరిగిందండి. సో అంటే ఎన్నిక అవ్వడం జరిగింది. సో మనం డిస్కస్ చేసామండి ప్రతిసారి. సో మనకి ఫస్ట్ మనకి మెడిసిన్ అండి, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత లిటరేచర్, తర్వాత వచ్చేసరికి పీస్ అండి, పీస్. సో ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరిగినాయండి. సో ఈ రోజు అనేటిది ఎకానమీలో అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో ఎకానమీలో అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఓవరాల్గా పూర్తిగా అనౌన్స్మెంట్ జరిగిన తరువాత మీకు పూర్తిగా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇప్పటివరకు ఎంతమంది ఉమెన్ ఎన్నికయ్యారు, అదేవిధంగా దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఏంటి, సో ఇటీవల కాలంలో దీనికి సంబంధించినటువంటి ఈ బిల్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వీళ్ళ పేర్లు అనేవి చాలా కష్టంగా ఉన్నాయి కాబట్టి చిన్న ట్రిక్ ఉపయోగించి ఏ విధంగా వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి, దీనికి సంబంధించిన ఓవరాల్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పటికి మాత్రం అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది కాబట్టి వీళ్ళ గురించి చెప్పడం జరుగుతుందండి. సో ఎకానమీకి సంబంధించి ఈరోజు అనౌన్స్మెంట్ జరుగుతుందండి. సో మీ అందరికీ తెలిసిందే, ఎకానమీకి సంబంధించి 1968 అనౌన్స్మెంట్ చేశారండి, బట్ ఇచ్చింది మాత్రం 1969. ఏదైతే మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ స్వెడ్జస్ రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడి 1968 నాటికి సో 300 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సో ఎకానమీలో కూడా ఈ యొక్క నోబెల్ అవార్డుని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి ఎవరు సార్ మరి 2023కి సంబంధించి అంటే సో ఇరాన్ మహిళ అండి, ఆమె పేరు వచ్చేసరికి నర్గీస్ మహమ్మది అని చెప్పేసి ఈమె శాంతి పురస్కారానికి అంటే పీస్ అవార్డుకి ఎన్నుకోవడం జరిగింది. సో దీని గురించి డిస్కస్ చేసే ముందు మనము యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2023 గురించి మాట్లాడుకోవాలండి. సో ఎందుకంటే ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. సో మనకి గతంలో ఈమె పేరు మనం విన్నామండి. ఎక్కడ విన్నాము సార్ అంటే యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 22, సో యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అండి, ఇండెక్స్ కాదు అవార్డు అని చెప్పేసి అంటాం. యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2023 అంటామండి. సో దీన్ని యునెస్కో వాళ్ళు ప్రదానం చేస్తూ ఉంటారు. సో ఎవరైతే జర్నలిజంలో విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకు ఇస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే 2023 సంబంధించి ఈ అవార్డుని 3 మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ 3 మహిళలు కూడా ఇరాన్ కంట్రీకి సంబంధించినటువంటి మహిళలు. సో వాళ్ళు ఎవరు సార్ అంటే నీలోఫర్ హమేది అని చెప్పేసి ఒక ఆమె, అదేవిధంగా ఇలాహే మొహమ్మది అని చెప్పేసి ఒక ఆమె, ఇంకొక ఆమె వచ్చేసరికి నర్గీస్ మొహమ్మది అని ఒక ఆమె. సో ఇదిగోండి ఈ నర్గీస్ మొహమ్మదియే ఇదిగోండి ఈమె అండి. సో ఈమె, సో ఈమె అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి ఇరాన్కి సంబంధించి అమీని అనే ఒక అమ్మాయిని బోర్కా సరిగ్గా వేసుకోలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గస్తీ విభాగం అనేది మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఆమె చనిపోవడం జరిగింది. సో అది ప్రపంచవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపడం జరిగిందండి. సో దానిమీద ఇలాంటి అంశాల మీద వీరు పోరాడడం జరిగింది. సో అందువల్ల వీళ్ళకి యునెస్కో, సో మనకి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అనేది రావడం జరిగిందండి వీళ్ళ 3 ఇరాన్ కంట్రీ వాళ్ళే. వీళ్ళల్లో ఒక వ్యక్తే నర్గీస్ మొహమ్మది. సో ఈమె జైల్లో శిక్షణ అనుభవిస్తూ ఉందండి. సో ఈమెని 2023 సంబంధించి పీస్ అవార్డుగా ఎంపిక చేయడం జరిగింది ఈ యొక్క నోబెల్ కమిటీ. సో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇరాన్ కంట్రీ అనగానే ప్రపంచంలో ఎక్కువగా మరణశిక్షలు విధిస్తున్న దేశం ఏంటి సార్ అంటే ఇరానేనండి. సో గత అంటే జనవరి నుంచి సో జూన్ వరకు సో ఈ 6 నెలల్లోనే దగ్గరగా అప్రాక్సిమేట్గా సో 350 నుంచి 400 మధ్యలో ఎవరైతే మనకి ఉరి తీయడం జరిగిందండి చాలామందిని. అంటే అక్కడున్న ప్రభుత్వానికి ఎవరైనా అగనెస్ట్గా మాట్లాడితే ఉరి తీసేయటమే, ఇలాంటి పనులు చేపడతా ఉన్నారండి. సో ఇలాంటి నిరంకుశ పాలన పోవాలని చెప్పేసి ఈ మహిళలు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక మహిళ నర్గీస్ మొహమ్మది గుర్తుంచుకోండి. సో ఈమె ఇరాన్ నుంచి 2వ మహిళ అండి ఇలా నోబెల్ అవార్డ్స్కి విన్ అవడంలో ఈమె 2వ మహిళ గుర్తుంచుకోండి. మొత్తం ఎంతమంది మహిళలు సార్ అండి ఇప్పటి వరకు 19 మహిళలు అండి. ఇది కాన్స్టెంట్ కాదండి, ఎందుకంటే ఎకానమీ ఉంది కదా, రేపు వాళ్ళల్లో మహిళ ఉండొచ్చు కదా. సో అందుకని ఓవరాల్గా మీకు నోబెల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఒక వీడియో చేయడం జరుగుతుందని చెప్పాము, గుర్తుంచుకోండి. అంటే ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే పీస్ దాకా వచ్చిన ఈరోజు ఎకానమీ అనేది అనౌన్స్మెంట్ జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాలుగవసారి రేట్లు మార్చలేదు. సో నిన్న మనకి మానిటరీ పాలసీ అని చెప్పేసి ఒక రివ్యూ జరిగిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనకి ప్రతి రెండు నెలలకు ఒకసారి బై మంత్లీ మానిటరీ పాలసీ అని చెప్పేసి అంటారు, దీన్ని రివ్యూ చేయడం జరిగిందండి. సో ఏదైతే మనకి అక్టోబర్కి సంబంధించి రివ్యూ నిన్న జరిగిందండి, దీని మీద ఏం చెప్పారు సార్ అంటే ద్రవ్యోల్బణంపై ఆందోళన నేపథ్యం వృద్ధి అంచనాలు పాతవే, పసిడి రుణాలు తీసుకునే వారికి వెసులుబాటు, ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష అని చెప్పేసి ఉందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎటువంటి చేంజెస్ ఏమి చేయలేదు అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ సో మనకి శక్తికాంత్ దాస్ గారు చెప్పడం జరిగింది. సో ఏంటి సార్ ఇవి ఏవి చేంజ్ చేయలేదు అంటే ఏమిటి సార్ అంటే ఒకసారి మనం చూసినట్లయితే బై మంత్లీ మానిటరీ పాలసీ అని చెప్పేసి అంటామండి. సో ఇది మనం చూస్తే రెపో రేట్ 6.5 ఉంది గతంలో, ఇప్పుడు కూడా 6.5 ఉన్నది, ఎటువంటి చేంజ్ చేయలేదు గుర్తుంచుకోండి. సో చూడండి రెపో రేట్, రెపో రేట్ అంటే ఏంటి? సో మనకి ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చేటువంటి అమౌంట్ మీద వేసే వడ్డీనే రెపో రేట్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి, ఆర్బీఐ బ్యాంకులకు అప్పులు ఇస్తుంది కదా, ఆ అప్పు ఇచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ మీద వడ్డీ రేట్ని ఇస్తుందండి. అంటే షార్ట్ టర్మ్ గుర్తుంచుకోండి, దాన్ని రెపో రేట్ అంటాం. సో అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అంటాం, అంటే బ్యాంక్స్ దగ్గర ఎక్కువగా ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు బయట వ్యక్తులకి ఇస్తే ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఆర్బీఐ దగ్గరే పార్క్ చేస్తాయండి అమౌంట్, అంటే ఆర్బీఐ దగ్గరే ఉంచుతాయి, అప్పుడు ఆర్బీఐ ఆ అమౌంట్ మీద వడ్డీ ఇస్తుందండి, దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. అది 3.35% ఉంది. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటామండి. సో ఇది కూడా అంతే 6.75 ఉందండి. అదేవిధంగా సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి అంటాము, ఇది 4.5%గానే ఉంది. సో ఏంటి సార్ అంటే ఇది జనరల్గా అండి ఒక బ్యాంకు పెట్టే ముందర సిఆర్ఆర్ అని చెప్పేసి కొంత అమౌంట్ ఆర్బీఐ దగ్గర పెట్టాలండి. సో దీని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఆర్బీఐ ఇవ్వదు. ప్రజెంట్ సిఆర్ఆర్ అనేది 4.5%గా ఉంది. అదేవిధంగా ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పేసి అది గోల్డ్ ఏదైతే మనకి ఇది ఎస్ఎల్ఆర్ అనేది, సో గోల్డ్ రూపంలో కానీ బాండ్స్ రూపంలో కానివ్వండి లిక్విడిటీ కానివ్వండి, సో అట్లా వాళ్ళ దగ్గర అసెట్స్ రూపంలో ఉంచుకోవాలండి, అది 18%గా ఉంది. బ్యాంక్ రేట్ అని చెప్పేసి అన్నారు 6.75% ఉందండి. సో ఏదైతే మనకి రెపో రేట్ ఉంది కదా అది షార్ట్ టర్మ్ కదా, సేమ్ ఇది కూడా అంతే, బ్యాంక్ రేట్ అనేది లాంగ్ టర్మ్ అండి. ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకున్న బ్యాంకులు లాంగ్ టర్మ్ తీసుకుంటే అది బ్యాంక్ రేట్ కిందకి వెళ్ళిపోతుంది. సో దీనికి తేడా ఏంటి సార్ అంటే చూడండి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరియేషన్ ఉంది, దీని 6.5, ఇది 6.75, అంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది లాంగ్ టర్మ్లో కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ రేట్. నెక్స్ట్ ఏదైతే మన భారతదేశానికి సంబంధించి మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి, ఏడీబీ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ఓఈసీడీ వాళ్ళు వీళ్ళంతా కూడా మన గ్రోత్ రేట్ని 2023-24 సంబంధించి 6.3 ఉంచారు, అంచనా వేశారు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసిన జరిగింది. సో వీళ్ళకి సంబంధించి ఆర్బీఐ వాళ్ళు 6.5%. సో లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు, ఇప్పుడు కూడా ఇదే చెప్పారు, దెర్ ఈజ్ నో చేంజ్. సో ఎటువంటి చేంజ్ అవ్వదు అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనం జనరల్గా కరెంట్ ఎకానమీలో మనం చదువుకుంటామండి, ఓవరాల్గా ఇవి మారిపోతూ ఉంటాయండి. సో ఈసారి లాస్ట్కి ఇప్పటికీ ఏం మారలేదు, అవే ఉన్నాయని చెప్పేసి తెలుసుకోండి. సో ఇలాంటివి మన ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మరి నెక్స్ట్ మంత్ ఎప్పుడు సార్ ఈ యొక్క ఏదైతే మనకి బై మంత్లీ మానిటరీ పాలసీ అంటే, సో మనకి డిసెంబర్ 6-7 ఆ తారీఖుల్లో మళ్ళీ నిర్వహిస్తాము అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి, సో ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. అదేవిధంగా ఇవి చదువుకున్నప్పుడే మీకు కొన్ని పాయింట్లు గుర్తురావాలండి. ఏంటి సార్ ఆ పాయింట్స్ అంటే మనకి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు సంబంధించి మనం చదువుకోవాలండి. డిప్యూటీ గవర్నర్స్లో ఎవరు సార్ డిప్యూటీ గవర్నర్స్? ఒకటి వచ్చి మీకు స్వామినాథన్ జానకీరామన్ అని చెప్పేసి, స్వామినాథన్ జానకీరామన్ అని చెప్పేసి అతను రీసెంట్గా డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగిందండి. మహేష్ కుమార్ జైన్ ప్లేస్లో రావడం జరిగింది. అతను గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీగా చేసి రిటైర్ అయ్యి సో మనకి మహేష్ కుమార్ జైన్ ప్లేస్లో రావడం జరిగింది స్వామినాథన్ జానకీరామన్ గారు. ఇంకోటి రాజేశ్వరరావు గారు అని చెప్పేసి అతను రీసెంట్గా ఒక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి. డేటు మళ్ళీ 2024 సెప్టెంబర్ వరకు పొడిగించడం జరిగింది, అదొకటి గుర్తుంచుకోండి. వాటితో పాటుగా మీకు రఘురామ్ రాజ్, సో ఇతను మనకి శక్తికాంత్ దాస్ గారు అని కానీ మీ అందరికీ తెలిసిందే 25వ గవర్నర్గా ఉన్నారు. ఇటీవల కాలంలోనే ఇతను బ్యాంకర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అని చెప్పేసి
తీసుకోవడం జరిగిందండి. గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 అని చెప్పేసి అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇలా తీసుకున్న ఆర్బీఐ గవర్నర్లో ఇతను ఎన్నో వ్యక్తి సారంటే రెండో వ్యక్తి. ఫస్ట్ టైం 2015లో ఎవరికి వచ్చింది సారంటే, సో మనకి రఘురామ్ రాజన్ గారికి వచ్చిందండి. ఆయనే ఒక బుక్ రచించారు, ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ని కూడా అప్పట్లో రఘురామ్ రాజన్ గారు రచించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ అని కానీ ఇంకొక ఆయన వార్తల్లోకి వచ్చారండి ఇటీవల కాలంలో. ఎవరు సారంటే మనకి సిడి దేశ్ముఖ్ అని చెప్పేసి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారండి. ఆయనకి ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని ముంబై దగ్గర చర్చిగేట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉందండి, దానికి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు పెట్టడం జరిగింది. సో అది కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఇటు గవర్నర్ వచ్చింది కాబట్టి, ఆర్బీఐ గవర్నర్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్లన్నీ కూడా మనం గుర్తుండాలి. అదేవిధంగా ఆర్బీఐ అనగానే కొన్ని పాయింట్లు చెప్తాను గుర్తుంచుకోండి. ఆర్బీఐ యాక్ట్ వచ్చేసరికి 1934లో రావడం జరిగింది. ఫోర్స్ని ఎప్పటి నుంచి వచ్చేసారంటే 1935 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. ఆర్బీఐని నేషనలైజేషన్ అంటే జాతీయకరణం ఎప్పుడు చేశారు సారంటే 1949 జనవరి 1వ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐకి హెడ్ క్వార్టర్ ఎక్కడ సారంటే ముంబై అండి, ముంబై. అయితే ఇక్కడ మీరు మంచి పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటి సారంటే స్టార్టింగ్లో ఆర్బీఐకి ప్రధాన కేంద్రాలయం, ఆర్బీఐ ప్రధాన కేంద్రాలయం ఎక్కడ ఉండేది సారంటే కోల్కెటాలో ఉండేదండి. సో కోల్కెటా నుంచి ముంబైకి ఏ ఇయర్లో షిఫ్ట్ చేశారు సారంటే 1937లో కోల్కెటా నుంచి ఆర్బీఐ యొక్క ప్రధాన కేంద్రాలయాన్ని ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ అనేది జాన్ హెల్టన్ యంగ్ కమిషన్ ప్రకారం ఏర్పడటం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా దీంట్లోనే మాట్లాడుతూ శక్తికాంత్ దాస్ గారు ఏమన్నారు ఇంకా అంటే, సో ఏదైతే మనకి పసిడి రుణాలు తీసుకునే వారికి వెసులుబాటు అన్నారండి. అంటే బుల్లెట్ రీపేమెంట్ అని చెప్పేసి అంటాం. బుల్లెట్ రీపేమెంట్ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి మాట్లాడుతూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు, సో ఏదైతే మనకి బంగారంపై రుణాలను 2 లక్షల వరకే ఇవ్వాలండి, ఇవ్వడానికి లేదండి ఎక్కువ. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాం, డిస్టిక్ల్లో ఉంటుందండి అది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు 2 లక్షలు మాత్రమే రైతులకి రుణాలు తాకట్టు పెట్టుకొని ఇవ్వాలండి. సో దీన్ని ఏం చేశారు, ఇప్పుడు 4 లక్షలు చేశారండి. బుల్లెట్ రీపేమెంట్ అంటే ఏంటి సారంటే, సో ఏదైతే మనకి మనం అమౌంట్ బంగారం వాళ్ళ దగ్గర పెడతాం కదా, బ్యాంక్ దగ్గర పెట్టిన తర్వాత సో మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఒకేసారి కడితే దాన్ని బుల్లెట్ రీపేమెంట్ అని చెప్పేసి అంటారు. సో అలాంటి వాటికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి 2 లక్షలు మాత్రమే రుణ పరిమితి ఉందండి, బంగారం పెట్టుకొని గోల్డ్ లోన్ ఇవ్వటం. కానీ ఇప్పుడు దాన్ని 4 లక్షల వరకు మీరు ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి శక్తికాంత్ దాస్ గారు చెప్పడం జరిగింది, అంటే ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సో ఎంతవరకు బంగారు రుణాలను మంజూరు చేయవచ్చు అంటే 4 లక్షలు, గతంలో 2 లక్షలు ఉండేది, అదొకటి. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు ఉంది కదా, ఆ పెద్ద నోట్ల రద్దు ఎప్పుడండి, సో మనకి 7వ తారీఖు దాకా మళ్ళీ పొడిగించారు కదా, తర్వాత కూడా అంటే 8 తర్వాత కూడా పెద్ద నోట్ల రద్దు అనేవి ఆర్బీఐకి సంబంధించిన 19 శాఖలలో మార్చుకోవచ్చు, డిపాజిట్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు, రైట్. అదేవిధంగా ఆర్బీఐ శక్తికాంత్ దాస్ గారు మాట్లాడినటువంటి నిన్న సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రకాశం బ్యారేజీకి అరుదైన గుర్తింపు అని చెప్పేసి ప్రకాశం బ్యారేజ్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే ప్రకాశం బ్యారేజ్ అనగానే కృష్ణా జిల్లా మనకి అమ్మవారు గుర్తొస్తారండి, కనకదుర్గమ్మ తల్లివారు. సో అక్కడ కృష్ణానదిపై కట్టారు ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్. అయితే దీనిని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అంటే ICID అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళు ఎంపిక చేశారండి. అంటే మీకు ఇక్కడ పాయింట్ గుర్తు రావాలి, ఏంటి సార్ అంటే మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి వారసత్వ సంపద కట్టడాలు అని చెప్పేసి అంటాం చూసారా, అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని దాన్ని ఎవరు గుర్తిస్తారు, యునెస్కో వాళ్ళు గుర్తిస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో ప్రపంచం మొత్తం మీద ఏవైతే ఆనకట్టలు ఉంటాయో అంటే ఇరిగేషన్ డ్యామ్స్ ఉంటాయో వాటిని కూడా ఈ యొక్క ICID వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ వాళ్ళు వారసత్వ సాగు కట్టడాలుగా గుర్తిస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. డ్యామ్స్ ఆనకట్టలు అంటే డ్యామ్స్ అండి, అలాంటి వాటిని వీళ్ళు గుర్తిస్తూ ఉంటారు, గుర్తించి దానికి సంబంధించిన చర్యలన్నీ చేపడుతూ ఉంటారు. మరి దీంట్లో భాగంగా నవంబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు ఈ సమావేశము మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన విశాఖపట్నంలో జరగబోతుంది, గుర్తుంచుకోండి. 8వది సారంటే 25నండి, సో జనరల్ 25వ అండి. సో 25వ సో మనకి కాంగ్రెస్లో ప్రకాశం బ్యారేజీకి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల
శాఖ అధికారులు అందుకోనున్నారు. అంటే ఇక ఐసీఐడి సమావేశం ఎన్నోసారంటే 25వదండి, అంతకుముందు గతంలో జరిగింది 24 అండి. అంతకుముందు గతంలో ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి ఆస్ట్రేలియాలో జరిగిందండి, ఆస్ట్రేలియాలో జరిగింది. మరి ఈ సంవత్సరం మన భారతదేశంలో జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఏదైతే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వాళ్ళు, సో దీంట్లో కొన్ని సభ్యదేశాలు ఉంటాయండి. సో ఈ సభ్యదేశాలంతా ఆయా దేశాలలో ఉన్నటువంటి ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో, అంటే వారసత్వ ఆనకట్టడం, పెద్ద పెద్ద కట్టడాలండి ఎప్పటి నుంచో కట్టి ఉన్నటువంటివి, వాటి యొక్క సంరక్షణ ఏ విధంగా ఉండాలి, వాటితో పాటుగా వాటర్ని ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి, అదేవిధంగా రైతులకు ఏ విధంగా మనకి సాగుకు సంబంధించిన వాటర్ అందించాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్యూచర్లో. సో ఏ విధంగా పంటలకు నీళ్లు అందించాలి, ఏ విధంగా కొత్త కొత్తగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకురావాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమావేశమే సో మనకి నవంబర్ 2 నుంచి 8 వరకు మన విశాఖపట్నంలో జరుగుతుంది. సో ఆ విశాఖపట్నంలో జరిగేటువంటి ఈ సదస్సుకి సో మనకి ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్ని గుర్తించారు. మరి ఇట్లా మన భారతదేశంలో ఎన్ని గుర్తించారు సార్ ఇప్పటి వరకు అంటే 5 గుర్తించారండి, ఇదేనండి 5వది. అంతకుముందు గతంలో 4 గుర్తించారు, గుర్తుంచుకోండి. అవేంటివి సార్ అని ఎగ్జాంపుల్ అడగొచ్చు, అవి చూద్దాం అవి కూడా. సో మనకి కర్నూలు కడప అంటే కేసీ కెనాల్ అని చెప్పేసి అంటామండి, అదొకటి. ఖమ్మంపాటి చెరువు ఒకటి, పోరు మామిళ్ల చెరువు, ఇవి 2020లో గుర్తించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత సర్ ఆర్థన్ కాటన్ బ్యారేజ్, తెలియని వాళ్ళు అంటూ ఉండరండి. సో మనకి 2022లో అంటే లాస్ట్ ఇయర్ మనకి ఆస్ట్రేలియాలో జరిగింది కదా, అక్కడ గుర్తించారండి సర్ ఆర్థన్ కాటన్ బ్యారేజ్ని. సో ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇదండి ఏదైతే మనకి ప్రకాశం బ్యారేజ్, సో దాన్ని గుర్తించడం జరిగింది, జరగబోతున్న సమావేశంలో అందిస్తాము అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ యొక్క ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనేది 1950 జూన్ 24 ఏర్పడటం జరిగింది. సో దీని యొక్క ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు సార్ అంటే 1950. సో దీనికి సంబంధించి సో ఏదైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన జనవనరుల శాఖ మంత్రి కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఓకేనండి, రైట్. సో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైతే ప్రపంచ వారసత్వ సాగు కట్టడాలు ఇట్లా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇస్తూ ఉంటారండి, అన్నీ ఇస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. సో లాస్ట్ టైం ఒడిషాకి సంబంధించి కూడా 1 or 2 కట్టడాలు అనేవి మనకి ఆస్ట్రేలియాలో జరిగిన వాటికి గుర్తింపునివ్వడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో తెలంగాణ లాంచెస్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. సో మనకి తెలంగాణ కూడా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందంట అండి. అదేవిధంగా మీరు గతంలో చదువుకున్నారండి, ఏదైతే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ప్రారంభించింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. ఆ తర్వాత మనకి రీసెంట్గా నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా మనకి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే తమిళనాడు పెట్టిన వాళ్ళకి ఈ తెలంగాణ అంటే తమిళనాడుకి సంబంధించి తెలంగాణకు సంబంధించి 2 బ్రేక్ఫాస్ట్ స్కీమ్సే, కానీ వేరియేషన్ ఏంటి సార్ అంటే సో మన తెలంగాణ పెట్టిన వాళ్ళు 1వ తరగతి కానించి 10వ తరగతి వరకు కూడా మనకి బ్రేక్ఫాస్ట్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఓకేనండి, ఆఫ్టర్ దసరా తర్వాత కల్పిస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే సో మనకి దీనికి సంబంధించి దగ్గరగా 20 లాక్స్ స్టూడెంట్స్ వుడ్ బి బెనిఫిట్ అంటే బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారండి. కానీ మనకి తమిళనాడులో ప్రారంభించారు చూసారా, అది మాత్రం 1వ తరగతి కానించి 5వ తరగతి దాకేనండి, అదొక వేరియేషన్ గుర్తుంచుకోండి. అక్కడ వచ్చేసరికి దగ్గరగా మనకి ఆ స్కీమ్లో భాగంగా 17 లక్షల మంది పిల్లలు బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి అన్నారు. సో ఇది బెనిఫిట్ ఎక్కువ, సో క్లాసెస్ కూడా ఎక్కువ, గుర్తుంచుకోండి. సో మనకి ఎగ్జామ్లో అడిగిన దాన్ని బట్టి క్వశ్చన్ ప్యాటర్న్ బట్టి అది తమిళనాడా లేకపోతే తెలంగాణనా అని చెప్పేసి మనం చూసి మనం జాగ్రత్తగా చదువుకోవాలండి, గుర్తుంచుకోండి. మనకి తెలంగాణ అండి 1 నుంచి 10 వరకు, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజస్థాన్ సీఎం అనౌన్సెస్ 3 new districts. రాజస్థాన్ గవర్నమెంట్లో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పేసి రాజస్థాన్ సీఎం సో మనకి ఇదిగోండి మనకి అశోక్ గెహ్లాత్ గారు చెప్పడం జరిగింది. సో చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఆన్ ఫ్రైడే అనౌన్స్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద 3 new districts. వాటి పేరు ఏంటి సార్ అంటే మల్పురా అదొకటి, అదేవిధంగా సుజాన్ ఘర్ ఒకటి, అండ్ కుచామాన్ అని చెప్పేసి అంటామండి ఇదొకటి. సో ఈ 3 అనౌన్స్మెంట్ చేశాము అని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని త్వరలో చట్టం కూడా తీసుకొస్తామంటున్నారు, అనౌన్స్ చేశారండి. సో మొత్తం దీంతో 53 జిల్లాలు అయినాయండి, గుర్తుంచుకోండి రాజస్థాన్లో. అదేవిధంగా రాజస్థాన్ అనగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే రైట్ టు హెల్త్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, అదేవిధంగా రైట్ టు సైట్ అని చెప్పేసి తీసుకొచ్చింది, అదేవిధంగా ఇందిరాగాంధీ స్మార్ట్ ఫోన్ స్కీమ్ అని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంటే తీసుకొచ్చిందండి, గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో రాజస్థాన్ గవర్నమెంట్ ఇవన్నీ వార్తల్లోకి వచ్చినాయి రాజస్థానికి సంబంధించి. అదేవిధంగా హానరీ ఆఫ్ డెడ్ బాడీ,
హానరీ ఆఫ్ డెడ్ బాడీ బిల్ అని చెప్పేసి మృతదేహాలని సో ఈ యొక్క ముందు పెట్టుకుని రాస్తారోకులు చేయకూడదు అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో చట్టాన్ని తెచ్చింది రాజస్థాన్ గవర్నమెంట్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నౌ 35% రిజర్వేషన్స్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద గవర్నమెంట్ జాబ్స్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉమెన్ కూడా 35% రిజర్వేషన్ ఇస్తారంటండి. చూడండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, అందువల్ల ఆయా రాష్ట్రాలు మహిళల మీద వరాల జల్లు కురిపిస్తూ ఉంది. దాంట్లో మధ్యప్రదేశ్ 35% అట గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పే చెప్తుందండి. అయితే కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి ఎక్సెప్షన్ ఉందట, అంటే కొన్ని కొన్ని పోస్టులకి. ఏంటి సార్ అంటే, అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయా, వాటికి నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా టీచర్స్ ఉన్నారు కదా, టీచర్ పోస్టులు, దానికైతే 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారండి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారు. అదొకటి గుర్తుంచుకోండి. ఓవరాల్గా ఎక్కువ డిపార్ట్మెంట్లు అయితే మాత్రం 35, పర్టికులర్గా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు, టీచర్స్ పోస్ట్ అనుకోండి, డిఎస్సీలు రాస్తూ ఉంటాం కదా, వాళ్ళకి సంబంధించి 50% రిజర్వేషన్ ఇస్తాను అన్నారు. సో ఏదైతే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం 35% అవసరం ఉండదు, ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్ అనగానే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 50% అంటే మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం దేంట్లో. సో మనకి పంచాయతీస్ అండ్ అర్బన్ బాడీస్లో 50% రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్, గుర్తుంచుకోండి. అదేవిధంగా మధ్యప్రదేశ్ అని కానీ ఇటీవల కాలంలో కునో నేషనల్ పార్క్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. ఎంబీబీఎస్ కోర్సును మొట్టమొదటిసారిగా హిందీలో ప్రవేశపెట్టిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా ఒక ఏదైతే వాళ్ళకి కాలం అండి, మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక కాలం ఉంటుంది చూసారా, అది థర్డ్ జెండర్ ఉండాలి అని చెప్పేసి పెట్టింది కూడా ఇదేనండి మధ్యప్రదేశ్ గవర్నమెంటే. అదేవిధంగా లాడ్లీ బెహనా యోజన అని చెప్పేసి ఎవరైతే పేద మహిళలు ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి 1250 రూపాయలు వేస్తాము అని చెప్పేసి, సో ఇటీవల కాలంలో ఈ యొక్క శివరాజ్ సింగ్ చౌహాన్ 65వ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో మనకి బుద్నా పార్క్ అని చెప్పేసి ఉంటుందండి, బుద్నా కాన్స్టిట్యున్సీలో బుద్నా నెహ్రూ పార్క్ అని చెప్పేసి ఉంటుంది, దానికి కూడా వీళ్ళ పెద్ద కుమారుడు అండి. సో మనకి కార్తీకేయ సింగ్ చౌహాన్ అని చెప్పేసి అతని పేరు పెట్టడం జరిగింది, గుర్తుంచుకోండి. రైట్, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో వార్తల్లో ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు 35% రిజర్వేషన్తో మధ్యప్రదేశ్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ యాక్ చుర్పి రిజర్వ్, సో మనకి రిసీవ్స్ జిఐ ట్యాగ్ అన్నారండి. సో చూడండి ఇక్కడ యాక్, సో ఏంటండి యాక్ చుర్పి, సో రిజర్వ్స్ జిఐ ట్యాగ్ పొందిందట. సో మీరు ఈ పిక్లో చూస్తున్నారండి, సో ఇది ఒక యానిమల్ అండి, ఈ దీని పేరే మనము యాక్ చుర్పి అని చెప్పేసి అంటామండి, యాక్ చుర్పి అంటాం. సో మనకి యాక్ చుర్పి అంటాం, చుర్పి అంటాం. మరి ఏంటి సార్ ఇది, దీనికి జిఐ ట్యాగ్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే, సో దీనికి సంబంధించి దీని పాలు అండి, దీని పాలు కానివ్వండి, దీని పాల ప్రొడక్ట్స్ కానివ్వండి, దీని నుంచి వచ్చినటువంటి ఏదైతే ఘీ నెయ్యి కానివ్వండి, ఇవన్నీ కూడా వీటితో తయారు చేసినవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనండి, మంచి దీంట్లో ప్రోటీన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని, మంచి హెల్తీగా ఉంటారని వీటి పాలు తాగితే అని చెప్పేసి, సో మనకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎక్కువగా ఏ ట్రైబ్ అక్కడ వీటిని పెంచుతుంది సార్ అంటే, మనకి బోర్క్పా ఒకటి, మోన్పా, ఈ రెండు ట్రైబ్స్ సో పెంచుతూ ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ కమెంగ్ అని చెప్పేసి తవాంగ్ జిల్లాలండి. సో ఆ జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క చూర్పిని ఎక్కువగా వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఈ యొక్క చూర్పి నుంచి వచ్చినటువంటి పాలు ఏవైతే ఉంటాయో, పాలు కానివ్వండి, పాల పదార్థాలు కానివ్వండి, వాటి నుంచి తయారయ్యే ప్రొడక్ట్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కోనసీమ జిల్లా అండి, సో కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆత్రేయపురం పోతరేకులు జిఐ ట్యాగ్ వచ్చింది కదా, మనం చదువుకున్నాం కదా, సో అలాగే దీనికి కూడా సో ఈ పేరు గుర్తుంచుకోండి, యాక్ చూర్పి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. అంటే దీని పేరు పెట్టుకొని వాళ్ళు ఏ మిల్క్ కానివ్వండి, ఆ ప్రొడక్ట్స్ కానీ అమ్మకూడదండి, అది కండిషన్. సో దాంతోపాటుగా ఇక్కడ జిఐ ట్యాగ్ ఎటు వచ్చింది కాబట్టి, జిఐ ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1999 వచ్చింది, బట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే 2003 నుంచి ఫోర్స్లోకి వచ్చిందండి. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుందండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. వన్స్ ఒకసారి జిఐ ట్యాగ్ పొందితే మళ్ళీ దాన్ని ఎప్పుడు రెన్యువల్ చేసుకోవాలి సార్ అంటే 10 ఇయర్స్ అండి, జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ 10 ఇయర్స్, ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకేనండి, అదేవిధంగా ఈ యొక్క జిఐ ట్యాగ్కు సంబంధించి ప్రాంతీయ కార్యాలయము ఎక్కడుంది సార్ అంటే చెన్నై తమిళనాడు, చెన్నై
సో మనకి తమిళనాడులో ఉందండి. సో మనకి చెన్నై తమిళనాడులో దీని యొక్క ప్రాంతీయ కార్యాలయం అనేది ఉన్నది, గుర్తుంచుకోండి. మరి మన భారతదేశంలో ఎక్కువగా జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏంటి సార్ అంటే తమిళనాడు అండి. తర్వాత ఉత్తరప్రదేశ్, ఇవి కూడా ఉన్నాయి, బట్ అవి మారిపోతూ ఉంటాయండి. హయ్యెస్ట్ అని కాదులే కానీ అవి మారిపోతూ ఉంటాయి. దగ్గరగా 450 జిఐ ట్యాగ్స్ వచ్చినాయండి. అన్నీ అవసరం లేదు కానీ వెరీ రీసెంట్గా వచ్చినాయి, గుర్తుంచుకోండి, సరిపోతుంది. దాంతోపాటుగా సో దీని యాక్ట్ ఎప్పుడు, దీన్ని ఎప్పుడు ఫోర్స్ చేశారు, ఏమి మినిస్ట్రీకి వస్తుంది, దీని యొక్క వ్యాలిడిటీ ఎంత, ఇవి చదువుకోండి. దాంతోపాటుగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనకి యాక్ చర్పి అనేది చాలా ఇంపార్టెంట్. సో అరుణాచల్ ప్రదేశ్ గుర్తుంచుకోండి. సో అరుణాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఏదైతే ఈ క్వశ్చన్ ఫర్ యూ, సో ఇది చూడండి అండి. సో విచ్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఎర్త్క్విక్ వార్మింగ్ సర్వీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మనకి సో భూకంపాలు వచ్చేటువంటి విశేషాలను ముందుగానే అలార్మ్ చేయడానికి ఒక కంపెనీ అనేది సో మనకి ఒక సర్వీస్ని తీసుకురాబోతుందంట. ఏదైతే మనకి ఒక డివైస్కి సంబంధించి మొబైల్లో ఒక ఫీచర్ రాబోతుందండి. అది ఏ కంపెనీ అంటే సో ఏదే సార్ అంటే గూగుల్ అండి. సో మనకి గూగుల్ వాళ్ళు సో మనకి ఏదైతే మనకి ఎర్త్క్విక్ వార్మింగ్ సర్వీసెస్ని ఒక దాన్ని తీసుకురాబోతున్నారు, గుర్తుంచుకోండి. గూగుల్ అండి. ఓకేనండి, రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి. సో ఏవైతే మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే మనం ఏం చదువుతున్నామో అర్థం కావాలండి ఫస్ట్. సో ఈ టైంలో కొత్తవి చదవవలసిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. కొత్తవి చదవలసిన అవసరం లేదు, ఉన్నవే బాగా పర్ఫెక్షన్గా చదువుకోండి అండి. ఉన్నవే బాగా పర్ఫెక్షన్గా చదువుకోండి. అదేవిధంగా నిన్న మనము ఏదైతే లైవ్ సెషన్ పెట్టామో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు యాక్సెస్లో ఉండడం జరుగుతుందండి. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్, సో మనకి ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్లో నిన్న జరిగినటువంటి లైవ్ సెషన్కి సంబంధించిన పీడిఎఫ్ సంబంధించిన బుక్లెట్ అనేది, ఆ పీడిఎఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దానితోపాటుగా సండే మీరు రాసినటువంటి గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి. సో మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకు 2 బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 బుక్స్. సో దాంట్లో ఉన్నవే చదివి 2-3 సార్లు చదవండి, గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో ఇవి చాలండి. ఈ టైంలో కొత్తగా ఏమి చదవద్దు, మళ్ళీ టెన్షన్కి గురవుతారు. సో ఇవి చదువుకోండి, ఖచ్చితంగా మీ మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.